నా పక్షంన వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు. నీవు సింహానాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు. కాబట్టి నా శత్రువులు వెనుకకు మల్లుదురు, నీ సన్నిధిని వారు జోగిపడి నశింతురు. 9వ దావీదు కీర్తన 3:4 వచనములు. న్యాయ వ్యవస్థలో ఒక కేసుపై న్యాయస్థానము తీర్పు ఇస్తుంది, కానీ ఆ తీర్పును బట్టి అధిక అధికారము ఉన్న ఉన్నత న్యాయస్థానానికి అప్పీలు చేసుకున్నప్పుడు దిగువ న్యాయస్థానము నిర్ణయించిన వాటిని రద్దు చేసే అధికారము ఉన్నత న్యాయస్థానమునకు ఉంటుంది. చివరిగా మరి ఏ దిగువ కోర్టు నిర్ణయాన్ని అయినా కానీ అధిగమించగల అత్యున్నత అధికారము సుప్రీంకోర్టునకు ఉంటుంది. నేటి వాక్యంలో కీర్తనకారుడు నీకు వ్యతిరేకంగా వచ్చే శత్రువులు అనగా భయము, కొరత, అనారోగ్యము, వ్యసనము అనేవి శాశ్వతం కాదని చెబుతున్నారు. మన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు అని పిలువబడతారు. ఆయనే స్వయంగా సుప్రీంకోర్టు. ఆయన నీకు అనుకూలంగా పరిపాలించబోతున్నారు. ఆయన నీలో కొన్ని విషయాలను అధిగమించబోతున్నారు. నీవు క్రొత్త తీర్పును పొందబోతున్నావు. దేవుడు కొన్ని విషయాలను మలుపు త్రిప్పబోతున్నారు. నీవు నీ ఆరోగ్యంలో పురోగతిని చూడబోతున్నావు. నీవు ఊహించిన దానికంటే పెద్దగా తలుపులు తెరవబడతాయి. దేవుడు దైవిక సంబంధాలను సరి అయిన వ్యక్తులను తీసుకురాబోతున్నారు. ఆయన నీవు చేయు పనిలో ఒక క్రొత్త స్థాయికి నిన్ను నెట్టబోతున్నారు. ఈ విధముగా ప్రార్థన చేద్దామా. తండ్రి, నా జీవితంలో శాశ్వతమైనదిగా అనిపించే ప్రతికూల విషయాలను అధిగమించే అధికారము గల శక్తి గల దేవునిగా ఉన్నందులకు వందనములు. మీరు నాకు అనుకూలంగా పాలించినందులకు వందనములు. నేను చేయు పనిలో క్రొత్త స్థాయికి అడుగు పెడుతున్నానని నమ్ముచు యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్.